ఈ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు పేషెంట్ కనుక ఇంకేదైనా దెబ్బలు తగలటము లేకపోతే ఇప్పుడు అయితే ఆడుకుంటూ ఉంటారు లైక్ ఈ మీరు ఈ థెరపీస్ ఇచ్చేటప్పుడు లైక్ ఆ సిట్టింగ్స్ మధ్యలో ఇంకేమైనా దెబ్బలు తగిలి ఇంకేదైనా పెయిన్స్ వస్తే దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉంటుందంటారా లేకపోతే దాది వేరే సబ్జెక్ట్ ఇది వేరేది దానికి దీనికి ఏముండదు దానికి జస్ట్ మళ్ళీ పెయిన్ కిల్లర్స్ అలా వాడచ్చు అంటారా లేదు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే ఈ థెరపీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఫోకస్ నీ రీజనరేషన్ థెరపీ మనం పీఆర్పితో చేస్తున్నాం అనుకోండి అప్పుడు మనకి రికవరీ టైం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి వీ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ ద కార్టిలేజ్ టు గ్రో బేసిక్లీ ఎందుకంటే అది కార్టిలేజ్ అనేది చాలా స్లోగా గ్రో అవుతుంది అందుకని త్రీ ఫోర్ మంత్స్ మినిమం పడుతుంది ఆ త్రీ ఫోర్ మంత్స్లో కూడా మనము ఎక్కువ వర్క్ చేయడం అయినా ఎక్కువ మోకాల మీద ప్రెషర్ పడడం ఎక్కువ స్టేర్స్ ఏమైనా క్లైమ్ చేయడం అయినా ఆర్ ఎక్కువ నడవడమైనా నించోడము అవన్నీ అవాయిడ్ చేయాలి అది మెల్లమెల్లగా మేము ఫిజియోథెరపీలో చెప్తాం త్రూ ఫిజియోథెరపీ వీ విల్ స్లోలీ అండ్ స్లోలీ ఇంక్రీజ్ ద వర్క్ లోడ్ సో దట్ ఆ చుట్టూ ఉన్న మసిల్స్ ఫస్ట్ స్ట్రెంత్ అవ్వాలి ఎందుకంటే మనకు మొత్తం బాడీలో ఒబీసిటీ వల్ల అయినా మనకి లావ్ లావ్ అవ్వడం వల్ల అయినా కూడా ఆ ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఆ జాయింట్ మీద దానికోసం మనము ఫిజియోథెరపీ చేయిస్తాం ఫిజియోథెరపీ వల్ల ఆ చుట్టూ ఉన్న మసిల్స్ అనేది స్ట్రెంగ్న్ అవుతాయి సో ఆ స్ట్రె ఆ మసిల్స్ కొంచెం లోడ్ తీసుకుంటాయి కాబట్టి మనకి ఇవన్నీ ఫిజియోథెరపీ కూడా ఇంకా ప్రమోట్ అవుతాయి ప్లస్ జాయింట్ గ్రోత్ కూడా ఇంకా దానివల్ల కూడా ఇంకా జాయింట్ పెయిన్సే కాకుండా మీరు అన్నట్టుగా మజిల్ పెయిన్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి కొంతమందికి దాన్ని ఉంటారు హెడ్ ఎక్స్లో ఫీవర్లో ఉన్న పెయిన్స్ వస్తూ ఉంటాయి లైక్ టైఫాయిడ్ వచ్చినప్పుడు కానివ్వండి మలేరియా వచ్చినప్పుడు కానివ్వండి బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి దానికి ఏమన్నా వేరే ట్రీట్మెంట్ ఉంటుందా దానికి కూడా థెరపీస్ వల్ల ఏదన్నా యూజ్ ఉంటుందంటారా దాని గురించి చెప్పండి డెఫినెట్లీ అండి మీరు ఇంకోటి పాయింట్ కోవిడ్ కూడా కోవిడ్ తర్వాత కూడా అసలు ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ ఉంది బాడీ పెయిన్స్లో అంతకుముందు అంటే ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ చాలామందికి చాలా కామన్గా కోవిడ్ తర్వాత కోవిడ్ హిస్టరీ ఉంది అన్నాక అంతకుముందు నార్మల్ బాడీ పెయిన్స్ వచ్చేవి కానీ డెఫినెట్లీ చాలా బాడీ పెయిన్స్లో ఇంక్రీజ్ అవుతుంది చాలామందికి నార్మల్ ఫీవర్ వచ్చినప్పుడైనా బాడీ పెయిన్స్ ఎవరికైనా ఉంటాయి కానీ అది కోవిడ్ తర్వాత అది ఇంకా వేరే ఇంటెన్సిటీలో పెయిన్స్ వస్తున్నాయి దానికి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ మేనేజ్మెంట్ కింద మేము ఇట్స్ అ కంప్లీట్ అప్రోచ్ బాడీ అసలు పెయిన్ దేనివల్ల వస్తుంది మొత్తం జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉన్న ఉండడంకి మనకి ఆర్థరైటిస్ అట్లాంటివి కారణాలు కాదు ఎప్పుడైనా ఒక జాయింట్కి ఒక రెండు జాయింట్లకి అయినా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే దాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేసి అది దీనివల్ల వస్తుంది మన ఆర్థరైటిస్ వల్ల వస్తుందని చెప్పచ్చు కానీ జనరలైజ్డ్గా బాడీ పెయిన్ పోస్ట్ కోవిడ్ వల్ల ఆర్ డెంగ్యూ అప్పుడైనా బాడీ పెయిన్స్ ఉంటాయి చికెన్ బునియా అట్లాంటి చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా పెయిన్ ఉంటాయి సో ఈ పెయిన్ మేనేజ్మెంట్ కింద ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ డైరెక్షన్ మేము అన్ని డైరెక్షన్గా చూస్తాము ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము బ్లడ్ టెస్టులు చేస్తాము చేసేసి వీ విల్ ఫైండ్ అవుట్ ద కాజ్ ఆఫ్ ద పెయిన్ ఒకవేళ హెడేక్స్ ఉన్నా కూడా వైస్ దట్ హెడేక్ అది ఏమైనా టెన్షన్ హెడేకా మైగ్రెన్ వల్ల వచ్చే హెడేకా లేకపోతే కొంతమందికి నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్ కూడా ఉంటాయి ట్రైజమైనల్ న్యూరాలజియా అని ఉంటుంది కొంతమందికి ఆర్ కొంతమందికి ఏమైనా సర్జరీ న్యూరో సర్జరీ అయినప్పుడు స్కార్ మనం సర్జరీ అప్పుడు సూచర్ వేస్తాం కదా ఆ రీజన్లో కూడా చాలామందికి పెయిన్ వస్తూ ఉంటుంది దానికి కూడా మేనేజ్మెంట్ అనేది అంతా కూడా మా పెయిన్ మేనేజ్మెంట్ కింద వస్తుంది